ప్రపంచవ్యాప్తంగా కుటుంబ సభ్యుల్ని ప్రియమిత్రుల్ని కనీవినీ రీతిలో దూరం చేసింది. మన రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి కూడా ఏదో విధంగా వాళ్ళ సొంత బిడ్డల్ని కోల్పోవడం, జనసేన పార్టీలో కూడా ఎంతోమంది నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు చాలామంది పాపం ఎప్పుడు సమాజం కోసం నిలబడి సేవలు చేసే గొప్ప వ్యక్తులు కూడా కరోనా సందర్భంగా మా అందరికీ దూరం అయ్యారు. సో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు అటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉందాం. మన వలన ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదు. ఈ సమయంలో మనం కార్యక్రమాలు చేస్తే క్షేత్రస్థాయిలో మన పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఉపయోగపడాలి తప్ప ఇబ్బందికరమైన పరిస్థితి ఎప్పుడు కూడా తీసుకురాకూడదనే ఒక మంచి నిర్ణయం తీసుకోవడం వలన మేమందరం కూడా పార్టీ కార్యక్రమాలకి ఒక 2 నెలలు దూరంగా ఉండి మా వంతు మేము ప్రతి నియోజకవర్గంలో కూడా వైద్య సేవలు కానివ్వండి, అందించాల్సిన ఆక్సిజన్ విషయంలో కానివ్వండి, ఆర్థికంగా చాలా కుటుంబాలు ఇబ్బంది పడినప్పుడు వాళ్ళని ఆదుకోవడం కానివ్వండి, చాలా గ్రామాల్లో మా జన సైనికులు కూరగాయలు పంపిణీ, ఇతర సరఫరా పంపిణీ చేయడం చాలా అద్భుతంగా చేశారు. ఎంతోమంది కరోనా వచ్చింది అని వాళ్ళ దగ్గర పోని సందర్భంలో కూడా మా జన సైనికులు నిలబడి ఆ కుటుంబానికి అండగా ఉండి హాస్పిటల్ తీసుకెళ్ళడమే కాకుండా తదనంతరం ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే ఆ కార్యక్రమాలు కూడా పాల్గొనడం చాలా గర్వంగా మేము భావిస్తున్నాం. పేరు పేరున అందరికీ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ రేపు 7 నుండి 2 రోజులు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పర్యటించబోతున్నారు. రేపు కొంతమంది నాయకులతో సమావేశం అవడం, 7వ తారీఖున ముందుగా పార్టీ కార్యక్రమాలు ప్రారంభించే ముందు శ్రద్ధాంజలి ఘటించి పార్టీలో కోల్పోయిన మా సొంత కుటుంబ సభ్యులందరినీ కూడా మేము ఎంతో ఒక నమ్మకంతో పార్టీ కోసం పనిచేసిన వ్యక్తుల్ని గుర్తు చేసుకుని శ్రద్ధాంజలి ఘటిస్తాం. తదనంతరం పొలిటికల్ అఫేర్స్ కమిటీ సమావేశం నిర్వహించబోతున్నాం. రాష్ట్రంలో ఈ సంవత్సరం, గత సంవత్సరం జరిగిన పరిణామాలు కేవలం రాజకీయ కోణంలోనే కాకుండా ప్రభుత్వ వైఫల్యాల గురించి, సమాజంలో ఏ విధంగా అనేక మందికి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిందో మాకు వస్తున్న రిప్రజెంటేషన్స్ని ఆధారం చేసుకుని మేమందరం కూడా చర్చించుకుని భవిష్యత్తులో మేము తీసుకోబోయే కార్యాచరణ గురించి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక రోడ్ మ్యాప్ అనేది ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ఈ 2-3 నెలల నుంచి ఎక్కువగా మాకు వచ్చిన అర్జీలు, ఈమెయిల్స్ కానివ్వండి, రిప్రజెంటేషన్స్ కానివ్వండి, ఫోన్ల ద్వారా ఎంతోమంది పాపం బాధపడింది ఎక్కువగా యువత. ఈ ప్రభుత్వం ఒక మార్పు తీసుకొస్తుందని, గతంలో ఇచ్చిన కమిట్మెంట్ని నిలబెట్టుకుంటారని ఎంతో ఆశతోటి తల్లిదండ్రులను ఒప్పించి చదువుకొని ఇతర ప్రాంతాలు కూడా వీళ్ళు వెళ్ళి చదువుకొని వాళ్ళు ఉద్యోగాలు దొరుకుతాయని ఆశపడ్డారు. ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాళ్ళకి అన్యాయం చేసింది. నిజాయితీగా ఉండాల్సిన ఈ ముఖ్యమంత్రి, యువత తరఫున నిలబడాల్సిన ఈ ముఖ్యమంత్రి వీళ్ళనే మోసం చేశారు. వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్న బాధలు వింటుంటే నిజంగా హృదయాన్ని కదిలిస్తోంది. తప్పకుండా ఈ అంశం పైన ఎందుకు ఈ విధంగా దగా చేశారు, ఎందుకు మీరు ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ ఈ విధంగా మీరు తూతూ మంత్రంగా చేతులు దులుపుతున్నారనేది జనసేన పార్టీ ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది. ఒక సందర్భంలో అయితే ఫీజు కలెక్ట్ చేస్తున్నారు మీరు ఈ ఎగ్జామ్స్కి, కానీ గ్రూప్ 2లో మీరు ఇచ్చే ఉద్యోగాలు కేవలం 5కు మళ్ళీ మీరు లోకల్ పర్సంటేజ్లు స్థానికంగా ఉండాల్సిన కోటాని మీరు అవలంబిస్తే, ఇంప్లిమెంట్ చేస్తే ఏ విధంగా ఎవరికి మీరు న్యాయం చేసినట్టు అవుతారు చెప్పండి. ఎందుకు ఈ విధంగా మోసం చేశారు, ఏ కారణాల వలన ఈ ప్రభుత్వం వెనకడి చేసింది, ఎందుకు ఏపీపీఎస్సీ నుంచి సరైన నమ్మకంతో ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వంగా మీరు నిలబడలేకపోయారు, ఎందుకు ఇతర రాష్ట్రాల్లో కష్టపడి వెళ్ళి కుటుంబాలకి దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితి, వలసలకు వెళ్లాల్సిన పరిస్థితి ఈ యువతకు ఎందుకు తీసుకొచ్చారనేది ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం.